హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ముందుగా అందరికి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మూడు వారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుబాలిస్తూ కుడమి తల్లిని పులకరింప చేసే వసంత ఋతువైన తెలుగు నూతన సంవత్సరం ఉగాది అయినా చైత్ర శుద్ధ పాఠ్యమి నుంచే మొదలవుతుంది. వసంతం ఆరోచే రంగవల్లులు ఆడుతుంది, కోకిల అతిథిగా వస్తుంది. కొత్త చిగురుల ఆశల తోరణాలు మన నవజీవనానికి రంగవల్లులై వాసిస్తాయనే భావనతోనే ఈ ప్రకృతి పండుగ వస్తుంది. హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయని బలంగా విశ్వసిస్తారు. తెలుగుదనం బుట్టిపడేలా ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది అంటే అర్థం, ఉగ అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు అని అర్థం. అంటే ఈ సృష్టి ప్రపంచ నక్షత్ర గమనం మొదలైనటువంటి మొదటి రోజు ఉగాది. జనవరి 1వ తేదీన పాశ్చాత్యులు కొత్త సంవత్సరంగా భావిస్తే, తెలుగువారు మాత్రం ఉగాది రోజునే కొత్త సంవత్సరం ఆరంభంగా పరిగణిస్తారు. వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాఠ్యమి నాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు. ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలంగా విశ్వసిస్తారు. ప్రభవనామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు బ్రహ్మకల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం 7 బ్రహ్మ బ్రహ్మకల్పం కొనసాగిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోముకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇది అని చెబుతారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషక్తుడైన రోజు కూడా ఇది అని చెబుతారు. ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్న దానికి కూడా చాలా మంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు. కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని, మరికొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని, ఆ పేర్లు ఇవి అని చెబుతారు. ఇక ఇంకొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలలో సందీపని అనే రాజకుమారికి 60 సంతానం ఉన్నారని, వారి పేర్లే తెలుగు సంవత్సరాలుగా పెట్టారని చెబుతారు. ఇలా ఎవరికి తోచింది వారు ఉగాది అని పేరు రావడానికి వెనుక ఉన్న కారణాలను చెబుతూ ఉంటారు. ఉగాది పండుగ వసంత ఋతువులో వచ్చే పండుగ, ప్రకృతితో సమ్మిళితమైన పండుగ. కాబట్టి ఆ రోజు ఉగాది పచ్చడితో అందరూ పండుగ జరుపుకుంటారు. వేప పువ్వులు, మామిడికాయలు, బెల్లం, కొబ్బరి, అరటి పండ్లు, ఉప్పు, కారం, ఇలా 6 రుచులు తెలిసేలా షడ్రుచుల సంగమంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇక చైతన్య నవరాత్రులు ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. రైతులు కొత్త పంటలను వేసి కొత్త జీవితానికి నాందిగా ఉగాది వేడుకను జరుపుకుంటారు. తెలుగువారి లోగిళ్లలో పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహిస్తారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ రాశి ఫలాల సమాచారాన్ని తెలుసుకొని ముందుకు సాగుతారు.